విజయపూర్ మండల కేంద్రంలోని మోతీనగర్ రైతు వేదికలో 22 మంది ఆడపడుచులకు 22,02,500 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను, అనంతరం 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 450,000 విలువ గల చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి వీర్పూర్ మండలానికి వచ్చేసిన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ను పలువురు సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాల చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తో పాటు జిల్లా ఎంపీపీ రమేష్, జడ్పీటీసీ పద్మ, కేడీసీసీ జిల్లా మెంబర్ రామచంద్రరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ రాజేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక చెక్కుల పంపిణీ అంతా మనందరం కూర్చొని కొన్ని చెక్కులు తీసుకుంటామని చెప్పేది చెక్కులు తీసుకొని కూడా కాదు. వాస్తవాల రూపకంగా దీని వెనుక ఎంతో పని ఉంటుంది. ఆ పనిని చేయించాలన్న పట్టుదల కూడా ఉండాలి. చాలా జిల్లాలలో చాలా దాంట్లో మన జగిత్యాల్లో వచ్చినటువంటి ఈ లబ్ధిదారులకు ఏవైతే వస్తున్నాయో, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకే కావచ్చు, లేకపోతే మనకు ఆపరేషన్ అయితున్నప్పుడు వస్తున్న పైసలే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఏదో మనం రాశామాసిగా పేపర్లలో లేకపోతే తీసుకున్న వాళ్ళు అందరం ఏమనుకుంటామంటే వచ్చేస్తున్నాయి కదా అనుకుంటాం. అంత కాదు ఇది. బేసికలీ దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు దీని వెనుక చాలా కృషి ఉంటుంది. వారు వాళ్ళ పిఏలతోని రాతిచ్చి సంతకాలు పెట్టించి అక్కడికి హైదరాబాద్ చేరినాయా, మరి హైదరాబాద్ చేరిన తర్వాత స్థానిక మంత్రులతో మాట్లాడడం, అక్కడ వ్యవస్థ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడడం, ఇవన్నీ చేసిన తర్వాతనే మనకు అంటూ ఇక్కడ చెక్కు రూపకంలో మనం ఇక్కడ చెక్కులు తీసుకొని వస్తున్నాం. ఇవాళ మరి అట్లాంటి చెక్కు రూపకంలో మనం తీసుకున్న విధంగా కూడా ఇలా సంతోషపడాలి మనం. ఎందుకంటే ఈ దేనిక ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అందరికీ కూడా 1,10,000 రావడం, 1,10,000 రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఈ కరోనా టైమే కావచ్చు, అంతకుముందు కూడా కావచ్చు, ఎవరైతే పెళ్లిలు చేయలేము, పెళ్లిలు చేసి అప్పులు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అప్పులు తీర్చలేక బాధల్లో కూడా చాలా మంది ఉండే, మరి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా కూడా లబ్ధి చెందుతారు. ఈయన ఇందులో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, ఏ రకం ఉండొచ్చు, కానీ బట్ ఏదో ఒక ఊరటైతే డెఫినెట్గా కలిగిస్తుంది వాళ్ళందరికీ కూడా. మరి ఇప్పుడు సర్పంచ్ గారు నిజంగా అన్నట్టుగా ఒక మేనమామ రూపకంలా, మరి కేసీఆర్ గారు ఒక మేనమామ లాగా నిజంగా కూడా అందరికీ కూడా తన వంతు సహాయం చేసి వాళ్ళ పిండిలు కావాలి, మరి వాళ్ళు కూడా బలోపేతం కావాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. మరి ఈ ఇట్లాంటి కార్యక్రమాలకు స్థానిక మన ఎమ్మెల్యే గారు నిజంగా కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఈరోజుకి మనం 7 సంవత్సరాల కాలంలో అందుకుంటున్నాం. అందులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా అత్యధికంగా చెక్కులు అందుకున్న జిల్లాగా మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం చాలా గర్వకారణం. దానికి మన జిల్లాలో మంత్రివర్గం వ్యవహరించిన ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుల కృషి ఉంటేనే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు తేవడం నిజంగా కూడా మీరందరూ దైత్యాల శాసనసభ్యులు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సంజయ గారికి ఇక్కడికి చెక్కులు తీసుకుంటున్న వారందరూ కూడా తప్పకుండా గట్టిగా చప్పట్లతోటి మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కష్టం ఉంటుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సామెత వెనుకట ఉండే. ఇల్లు కడితే పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే ఇల్లు కట్టలేము, అంత అప్పుల భరణ
పడి కుటుంబ ఆర్థిక వ్యవస్థ అనేది అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టిస్తున్నారు స్వయంగా పేదలకు. పెళ్లి చేస్తే 110,000 రూపాయలు ఇస్తున్నారు పేదవాళ్ళకు. కాబట్టి ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుంది, పెళ్లి కూడా ప్రభుత్వమే దగ్గరుండి మీకు అంతో కొంత పూర్ణనిచ్చే విధంగా 110,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇది పేదవాళ్ళ ఇంట్లో నిజంగా కూడా ఒక గొప్ప వరం. పేదవాళ్ళకు నిజంగా దేవుడు వచ్చి సాయం చేయడు. దేవుడి రూపంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు, మన జైత్యాల జిల్లాలో ఉన్న జైత్యాల శాసన సభ్యులు ఒక ఆపద్ బాంధవులాగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పేదలకు పాలిట బలంగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇటు ఇల్లు కట్టాలి పెళ్లి చేయాలి అనుకోకుండా అనారోగ్య పాలన పడుతుంది, కరోనా సంక్షోభం ఉన్నది. ఈ విధంగా అనారోగ్య బాధపడేటు హాస్పిటల్ పోతే మనకు ప్రాణం ముఖ్యం, ధనం కన్నా ప్రాణం ముఖ్యం. కాబట్టి ఉన్న భూములన్నీ కూడా అమ్ముకున్నా కూడా మన ఇంట్లో ఎవరైనా కూడా అనారోగ్యం అయితే వారు బతకాలనే కోరిక తపన ఉంటుంది. తప్పకుండా ఆస్తులు వేయడం పర్లేదు అనుకునే త్యాగం చేస్తాం. కాకపోతే అంతో కొంత పేదవాళ్ళ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీరు ఆరోగ్య అవరణలు వేయడం, అపోహలు ప్రజల్లో అపోహలు సృష్టించడం చేతగాని వాళ్ళు చేయలేరు. చేతలేని ప్రభుత్వం ఇది చెప్పే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ప్రభుత్వంగా చేతలు చూపించే ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేతి చూపించారు. కాబట్టి ఇక్కడ ఉన్న మా మహిళా తల్లులందరూ కూడా అన్నం పెట్టిన కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోదు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సంధ్యాన గారికి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై ఆ తండ్రులు తాతల భారం అవల భారం కొంచెం తగ్గింది మన మీద. కొత్త వైద్యం అవుతుంది, అది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నా. చిన్న చిన్న ఉంటే ఇక్కడ ఏదో డాక్టర్ ఉంటారు, అరబీ డాక్టర్లు ఎక్కువ ఉంటే మీరు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కానీ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నేనున్నా. ఎందుకంటే వైద్యం ఖర్చు బాగా అవుతుంది. నేను జగిత్యాలకి పెట్టుకోవడం కాదు, నేను హైదరాబాద్ పోతే ఎప్పుడైనా సాయంత్రం పూట పోయి సోమవారం ఒకరోజు ఆఫీస్ పనులు చేసుకుని వస్తా తప్ప అక్కడ ఏం వ్యాపారం లేవు, ఏం పనులు లేవు. నేను జయితాలనే ఉంటా. నాకు 4 PL వరకు నాకు తోడుగా ఇంతమంది నాయకులు. మీకు ఏ పనున్నా హాస్పిటల్ వేయిస్తాం. మరి ఎట్లా చేస్తాం సార్? అంటే అంతకుముందు 10 మంది డాక్టర్లు ఉండి 38 మంది డాక్టర్లు వచ్చినప్పుడు 38 మంది రక్త పరీక్షలు పెద్ద పెద్ద రాయని భయపడకూరి అవి కూడా ఫ్రీగా చేస్తారు. పెద్ద పెద్ద రక్త పరీక్షలు బట్టి కాదు, గుండె కిడ్నీ కార్యము థైరాయిడ్ పసిరికలతో చేసేటి ఇంకా ఎవరొక్కరో బైక్రాటెడ్స్ అంటే పితాశయం అని ఇచ్చేది. దానికి కడుపు బాగా నొప్పుతుంది, పెద్ద పరిశ్రమ చెప్తుంది. షుగర్ ఇవన్నీ కూడా ఫ్రీ, 57 రకాల పరీక్షలు ఫ్రీ. కరోనా కూడా మెయిన్గా 2 పరీక్షలు చేయాల్సి ఉంటుంది, సిఆర్పి డిడైమర్ అని. అంతకుముందు 2-3 వేలు అవుతుండే, ఆగం కాకుండా కరోనా పోలే. కరోనా అంతే ముందుగా 2 పరీక్షలు చేయించుకోవాలి. ఏడు చేయించుకోవాలి, ఇక బీర్పూర్ మండలం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. మండలం చేసేందుకు సమయం పడుతుంది. మనం చెప్తే కదా, నేను ఎమ్మెల్యే అవ్వడం పెద్ద కరువులా కరోనా పోతే ఇంకా కరువు చాలా దయ చూస్తున్నాను, గట్టిగా చూస్తాడు. అయినా ఈ ప్రభుత్వం నడుపుతున్నాం. సారంగాపూర్ పోయి రక్తం ఇస్తే కార్లో తీసుకుపోయి చేయించి మీ టెలిఫోన్ నెంబర్కి మెసేజ్ పంపుతారు. ఆ సిఆర్పి కానీ డిడైమర్ జరుగుతూనే కరోనా నుంచి డేంజర్ ఉన్నాడు. కరోనా అంతా వచ్చే అనుమానం ఉన్నవాళ్ళు టెస్టుతో పాటు ఇంటి కాడు ఉండి ఈ 2 రక్త పరీక్షలు చేయించుకోరు. ఈ స్కానింగ్లు క్లినింగ్లు బాగా బాగా ఉండకుండా చాలా తగ్గిపోయింది. ఈ 2 పెరిగితే ట్రీట్మెంట్ మారుతుంది. నాకు వచ్చింది దాని మీద ట్రీట్మెంట్ చేసి నాకు 2 ఇంజెక్షన్ అవసరం పడదు. మా తమ్ముడు రమేష్ అవసరం పడదో లేదో నాకు తెలియదు. నీకు ఆ 2 రక్త పరీక్షలు చేసుంటారు, సిఆర్పి అని డిటైమ్ అని స్కానింగ్తో. అది పెరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ కొంచెం మార్పు ఉంటుంది. లేకపోతే ఆ రాంసే మా లక్ష్మణ్ ఇంకా ఉండొచ్చు, నవీన్ ఇంకా ఉండొచ్చు, రాజు ఆగమనం ఏది లేదు. కాబట్టి ఆ రక్త పరీక్షలు కూడా ఎక్కడ చేస్తున్నారు? మన సారంగా చేస్తే జగిత్యాల బ్రహ్మాండంగా 3 కోట్లతోటి అది కట్టేసి మునుపు కరోనా టెస్టులు కావాలంటే
मुखलको वरगल पंपाल तेलारी माला इक अभी बिल्डिंग अभी मिशी पड़ा ईद रोज चाल आर्टिस्ट अटे इन रकल प्रभुत् विद्या वैद्य व्यवसाय दा तो संक्षेम अंत वीडियन मुसन चिंल सन बिह्य लगे पैसा बिड पड़ता है पैसा मल्ला कंपनी तीन को पाल कथा इन चुप्त प्रभुत्म राष्ट्र प्रभुत्म गौरव मुख्यमंत्री गार वारेला आशीर्वाद अंड उ जय हिंद जय तेलंगाणा।